బుల్లి తెరపై ప్రేక్షకులందరినీ కడుపు బా నవ్వించే షో ఏదైనా ఉంది అంటే ఇట్లే చెప్పేస్తారు అది జబర్దస్త్ షో అని. ఇక జబర్దస్త్లో పాల్గొనే కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇందులో ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాఘవ, చెమ్మక్ చంద్ర ఇలా పలువురు కంటెస్టెంట్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ముఖ్యంగా హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక బుల్లితెరపై పంచ్ డైలాగులతో హైపర్ ఆది 5 సంవత్సరాలుగా ఒక ఊపు ఊపేస్తున్నాడు. అటు సినిమాలతో కూడా నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ అంటే కూడా ఆదికి విపరీతమైన అభిమానం ఉంటుంది. అంతేకాకుండా ఒకప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా వహించిన నాగబాబు అంటే ఆదికి చాలా ఇష్టం. నాగబాబు భీమవరం ఎంపీగా పోటీకి నిలబడినప్పుడు కూడా ఆది మద్దతు ఇచ్చేందుకు ప్రచారంలో పాల్గొని ఎంతో ప్రోత్సాహాన్ని అందించాడు. ఇక ఇదే తరుణంలో మరో జడ్జిగా వహిస్తున్న రోజా కూడా నగరీ నుంచి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయగా అప్పుడు మాత్రం హైపర్ ఆది ఆమెకు పెద్దగా సపోర్ట్ చేయలేదు. అయితే ఇటీవల కాలంలో నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి హైపర్ ఆది జబర్దస్త్ షోలోనే ఉన్నాడు. అలాగే మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానాన్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. హైపర్ ఆది తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే రోజాతో కూడా అభిప్రాయాలు అడిగినట్టుగా సమాచారం. అందుకు ఆమె స్పందిస్తూ జబర్దస్త్ షో వదిలి వెళితే కెరీర్కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని తెలియజేసిందట. దీంతో హైపర్ ఆది కాస్త ఆలోచనలో పడి మల్లెమాల క్రియేషన్స్ వారు తీసినంత సీరియస్గా మరో కామెడీ షోను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమని రోజా తెలిపిందట. ఇదిలా ఉండగా మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా రోజా మాటను గౌరవించి తనకెంతో గుర్తింపు లభించినా జబర్దస్త్ షో నుంచి వదిలి వెళ్లడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాడట. అటు హైపర్ ఆది, ఇటు సుడిగాలి సుధీర్ రోజా మాటలకు గౌరవం ఇస్తూ జబర్దస్త్లో కంటిన్యూ అయిపోయారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మాత్రం హైపర్ ఆదిపై తన ఒపీనియన్ మార్చుకున్నాడు. అదిరింది షోలో సద్దాంతో హైపర్ ఆదిని పోల్చాడు. దీంతో హైపర్ ఆదికి కాస్త కోపం వచ్చింది. హైపర్ ఆది మాట్లాడుతూ జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 180కి పైగా స్కిట్లు చేశాను. అంతేకాకుండా యూట్యూబ్లో అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూస్ రావడంతో హైపర్ ఆది తీసుకున్న నిర్ణయం కరెక్టే అని తెలిపవడంతో ఎమ్మెల్యే రోజా చేసిన సహాయాన్ని ఆమె మాట వినకపోయి ఉంటే తాను అతి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేదని హైపర్ ఆది తన సన్నిహితులతో చెప్పినట్టుగా సమాచారం. ఇందుకు గల కారణం ఏంటంటే జీ తెలుగులో మొదలయ్యే కామెడీ షో ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకొని దాదాపు షో నిలిచిపోయింది. దీంతో రోజా చేసిన సహాయాన్ని గుర్తించుకొని హైపర్ ఆది కన్నీరు మున్నీరవుతున్నాడు.